వరకు నాన్న చంపిన వాళ్ళు, నాన్న కోసం చనిపోయిన వాళ్ళు వీడితో కలిపి 98 మంది. సర్కార్ ఢిల్లీలో ఉన్నారు. ఈ కార్యమైన తర్వాత వచ్చి కనపడు. ఇప్పటికే లేట్ అయింది, తీసుకెళ్ళండి. అమ్మ ఒక్క నిమిషం. నా భర్త చావబతుకుల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ప్రాణం పోసాడటమ్మా. ఆయన వచ్చి తులసి నీళ్లు పోస్తే గాని తన్ను దహనం చేయొద్దని తన డైరీలో రాసుకున్నాడమ్మా. ఆయనకి ఫోన్ చేశానమ్మా, వచ్చేస్తూ ఉంటారు. ఎవరా పెద్ద ఆయన? జీడి నాయుడు గారమ్మా. తాతగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను వచ్చాను. ఒక్కసారి మీ చేత ఈ తులసి నీళ్ళు నోట్లో పోయిండమ్మా. ఏ, ఆ నీళ్లు పోస్తే బతుకుతాడా? ఈ పిచ్చి సెంటిమెంట్స్ నాకు నచ్చవు. నీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించు. నేనెవరు తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్య. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవే చనిపోయిన నా అన్న, అదే మీ నాన్న ఆనందపడతాడు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన జీడి నాయుడు కూతుందని చెప్పకుండా, వందల మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏ రోజైతే నువ్వు పెళ్లిపీటల నుంచి వెళ్లిపోయి మా తాతయ్యని అవమానించావో అప్పుడే మా కుటుంబంలో నువ్వు లేవు. జీవితంలో నిన్ను చూడకూడదనుకున్నా, ఇప్పుడు కూడా నీతో మాట్లాడినందుకు ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నా. నేను బతుకున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. ఎవరు మీరు? ఏంటిది? రై మసోడా, నిన్నెవరో తెలుసా? ఎవరో తెలుసా? నీ ఒక్కగానొక కూతురికి, ఒక్కగానొక కొడుకుని, నీ ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్టల వంక కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పిందిరా మా అమ్మ. భర్తగా నా తండ్రి, కొడుకుగా నేను ఎంతో గౌరవంగా చూసుకుంటాను మా అమ్మని. నీ మనోరాలు దారుణంగా అవమానించింది. అక్కడికక్కడే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసేవాణ్ణి, కానీ మా అమ్మ ఆపబట్టేది ఇంకా బతుకుంది. ఎప్పటికైనా నేను దాన్ని బతుకును, చంపేస్తా చంపేస్తా. నేనెంతకాలం బతుకుతానో నాకే తెలీదు. ఆస్తులు ఇవ్వగలను, కానీ అండనివ్వలేకపోతున్నాను. ఆ భగవంతుడి అండ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. దానికి దేవుడి మీద నమ్మకం నువ్వే కలిగించాలి. సార్, మీరు మర్చిపోండి, ఇది నాకు చాలా చిన్న విషయం. 7 రోజులు, 7 రోజుల్లో అలకనందతో నా బద్రీనాథుడికి పొర్లు దండాలు పెట్టిస్తా. ఏంట్రా నువ్వు పెట్టించేది? 7 నిమిషాల్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, రా తాతయ్య. ఆగమ్మా, ఎల్లుండి పౌర్ణమి, మీ అమ్మా నాన్న చనిపోయిన రోజు. ఇక్కడ బ్రహ్మక పాలనలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఇక జీవితాంతం చేయనవసరం లేదు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. తాతయ్య ప్లీజ్ అమ్మా. సారీ, అమ్మ నాన్న పేరు చెప్పావు కాబట్టి ఉంటాలి, కానీ వీరు మొహమాత్రం కనిపించకూడదు. కుదరదు, బద్రీనాథ్ లో ఈ బద్రీని ఎవరు ఎస్కేప్ కాలేరు. ఈ వసుదాల దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి. సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. అబ్బా, మీరంత గొప్పరా అండి. నేనెంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూదులు తిట్టుకుంటున్నట్టున్నా. బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్.
మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందరా? మీరు మరీ అంత వైలెంట్ అవ్వకండి. ఏమండి, నాకు సగం గుండు గీసి ఆపేశారండి. మిగిలిన సగం ఆడు గీస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈ వేళ ఇడి గీసుకో, రేపు నువ్వు చేసుకో, ఇది తీసుకో. తీసుకో, గీసుకో. ఏమండి, నెత్తురు వస్తుందండి. దిగితే నెత్తురు కాక అత్తరాసి తేడరా. వెళ్ళి డాక్టర్ చూపించుకో, మిగతా సగం ఆడి గీయమను. ఆడి గీయబోతే నేను గీస్తాను. ఎల్లు, నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడని. మొక్కు కోసం తిరుపతిలోనో మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు, ఇక్కడెందుకండి? నేనెవడ దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి ఈ ఊరు దాటెళ్ళవు. తియ్యి, వెయ్యా. ఇదిగో వెయ్యి. 800 నేను లెక్కల్లో కాస్త పూరండి. అప్పుడు 1200 కూడా ఇవ్వచ్చుగా. ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో ఇలాంటి నా కొడుకు కంపల్సరీ ఒకటి ఉంటాడు. ఎడ్రాయ్, ఇదేటయ్యా కామెడీ కడితే క్యాష్ ఇచ్చా, టెస్ట్ చేయనంతే. వెళ్ళి. థాంక్స్ అండి. ఏంటి బద్రి, గుండ్లు కొట్టరా, జేబులు కాదు. అలాగే బద్రి, టైంకి వచ్చేస్తాడు. గోలీ బాబా. హా బద్రి, కేసా ఠీక్ హూ బేటా. పొంగి పొంగి పోతుంది జలధార, వైభవంగా వస్తుంది వసుధార. నేను ముందే చెప్తాను, దేవుణ్ణి నమ్మని వాళ్ళు నుచ్చా లఫంగ్ లోఫర్లు 420 బేవర్స్ ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు ఎలా తెలుస్తాయి? ఇక్కడ ప్రకృతికి పాపాత్మల పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ, అయితే ఈ భూమి మీద నా అంత వర్ష ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటుంది. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను. వచ్చాడు మునగడు పెద్ద చెవడానికి. నీళ్ళంటా వెనక్కి వెళ్తాయి అంట. ఎలవే ఎవడు? నాస్తికుడు వచ్చాడు, వీని బద్రీనాథ్ నుంచి పంపండి రా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. పోరా. సిగ్గు శరం లేదా ఏంటి? నేను చాలా మంది వరస్ట్ ఫెలర్స్ చూశాను, గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడా. ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే ఆ డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి. సాధువులు చంపేసేలా ఉన్నారు. ఏమయ్యా, ఇది చాలా డేంజర్ లో ఉంది. దీని కింద గానీ మన రాజకీయ నాయకులు నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు. మరి అందుకే చెప్పింది, మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి? సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ. విను విను, నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళేవనుకో, ఇంకెప్పటికీ రాదు. వర్స్ట్ ఫెయిల్ అయినా కరెక్ట్ గా చెప్పా. 100 ఎత్తినా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. ఏ, అది నా మీద పడ్డవేంటి? నేనే దాన్ని నా మీద పడినివ్వను.